ప్రభుత్వాలు మారినా పరికోట గ్రామ స్థితిగతులు మారడం లేదని నెల్లూరు జిల్లా కలిగిరి మండలం పరికోట గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతవరకు ఏ నాయకులు గ్రామాన్ని అభివృద్ధి చేసిన దాఖలాలు లేవని మండిపడ్డారు. రోడ్లు మా పరిస్థితి ఉంది, మా కాలనీ అని చెప్పరా? అదే ఉంది అసలు ఎన్టీఆర్ ప్రభుత్వం కట్టిన అలా ఉంది. లైట్లన్నీ అలా సార్, నీటి తీసుకుంటున్నా. విలేకరులు వచ్చిన ఫోటో ఇది. హాజీ కూడా చూపిస్తాను. 25,000 అవుతుంది చెప్పాడు సర్పంచ్ గారు. చూపిస్తాను లేదు. రోడ్లు మా పరిస్థితి ఉంది, మా కాలనీ అని చెప్పరా? అదే ఉంది. పరికోట గ్రామం ఎస్సీ కాలనీ సార్. నా పేరు గిరి, కర్రాగిరి. ఇక్కడ వర్షం పడితే రోడ్లు బీభత్సంగా ఉంటాయి సార్, భయంకరంగా. ఎవరు బయటికి వెళ్ళిన పరిస్థితి లేదు రోడ్డు మీదకి. బెడ్మింట్ వాళ్ళుంటే అంబులెన్స్ని పిలిస్తే గ్రామాలకి రాము, రోడ్డు మీద ఉంటాం, తారు రోడ్డు మీదకి అక్కడ తీసుకురమ్మంటున్నారు. ఈ నాయకులు వస్తారు కానీ ఓట్ల కోసం చూసుకొని అది చేస్తాం ఇది చేస్తాం అంటారు కానీ ఎవరు ఏమి చేసింది లేదు సార్. మేము మటుకు పిల్లకాయలు స్కూల్కి వెళ్తుంటే కూడా స్కూల్లో పడిపోయి బ్యాగ్ ఆ బుక్లు కూడా బురద ఇదయ్యి ఇట్లా ఉంది సార్ మా పరిస్థితి. ఇప్పటికైనా ప్రభుత్వం వారు స్పందించి మా సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని దయించి మా గ్రామాన్ని బాగు చేయమని కోరుకుంటున్నాం సార్. మాది పరికోట కలిగిరి మండలం. నా పేరు ఉరుకుట్ల సమ్మ. మాది పరికోట కాలనీ. మాకు రోడ్లు గేట్లు ఏమీ లేవు. మేము ఎన్ని ఏళ్ళ నుంచో మేము ఈ బురదల్లో ఈ అడుసుల్లో తిరుగుతున్నాము. మాకు ఎవరు వేసిన వాళ్ళు రోడ్లు ఏ రైతు వచ్చినా ఏ వాళ్ళు వచ్చినా ఎవరు మాకేమి వేయలేదు. కానీ మాకు ఇప్పుడు రోడ్లు వేయాలా? అది ఏ
కాలనీ అయితే ఏది చేసింది ఏది లేదు ఒక లైట్లు గాని ఒక రోడ్ గాని ఒక మంచి గాని చెడ్డ గాని మీరు ఎట్లా రమ్మని కూడా అడిగినోళ్ళు లేరు ఓట్లు కోసం అది ఓట్లు కోసం ఓట్లు వస్తే మట్టుకు అందరు నాయకులు వచ్చే బొళ్ళే మాకు చేసినోళ్ళు ఎవరు లేరు అది ఆంబులెన్స్ కూడా రాకపోతే ఆంబులెన్స్ ఏడ వస్తుంది మాకు ఆంబులెన్స్ కూడా లేదు పరికోట గ్రామం శ్రీనివాసులు నా పేరు మాది పరికోట గ్రామం అర్జునవాడ ఇది మా రోడ్డు మరి దరిద్రంగా ఉన్నాయి ఈ స్కూల్ పిల్లకాయలు పోవాలన్నా కూడా స్కూల్ పిల్లకాయలు పోవాలన్నా కూడా బ్యాగులు జారిపడిపోయి చాలా గందరగోళం ఉంది కనీసం గర్భి స్త్రీలు కూడా మా గ్రామంలో నుంచి పోవాలంటే అంబులెన్సులు అక్కడ మా ఊరికి ఒకటిన్నర కిలోమీటర్ దూరం ఉంది అంబులెన్సులు పోవాలన్నా కూడా ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో అంబులెన్సులో ఉంది అక్కడి నుంచి కూడా గర్భిశ్రీల్ని మా ఊరు మా గ్రామంలో నుంచి గర్భిశ్రీలు పోవాలంటే చాలా దారుణంగా మేము పరిస్థితి అనుభవిస్తున్నాం మేము ఈ రోజుకి 40 సంవత్సరాల నుంచి మా ఊరు ఇట్టనే ఉంది ఎంతమందో నాయకులు వచ్చి వస్తూ ఉన్నారు పోతూ ఉన్నారు మేము కనీసం మేము ఫిర్యాదు కూడా చేసాము మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి కూడా మేము చెప్పాము చెప్పిన పాటు కూడా మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు మా గ్రామాన్ని మాకు ఓట్లేమని చెప్పి అందరూ వచ్చేవాళ్ళే కానీ మా గ్రామాన్ని పట్టించుకున్న నాదులు ఎవరు లేరు మమ్మల్ని ఆ ఓట్ల గురించి తీసేసి మా గ్రామాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాలైనా మమ్మల్ని దయచేసి మా గ్రామాన్ని కొంచెం ఈ రోడ్లు వేసి ఇవన్నీ శుద్ధంగా చేస్తే మాకు అదే సంతోషమని మేము జగన్మోహన్ రెడ్డి నేను కోరుతున్నామని మనం చేసుకుంటున్నాము. నా పేరు మస్తానమ్మ అండి. కలిగిరి మండలం పరికోట గ్రామం ఎస్సీ కాలనీ. మాకు ఏది వచ్చినా మాకు ఏది ఇదిగాడం లేదు. ఏ రాజకీయ నాయకులు వచ్చినా ఏం చేయడం లేదు. మా చేత ఇళ్ళ చుట్టూ తిరిగి ఓట్లు ఎక్కించుకొని పోయేదే కానీ రోడ్డు ఇవన్నీ చూసేవాళ్ళు లేరు. కనీసం ఒక గర్భవతి ఎవరైనా కానీ అక్కడ పోవాల్సిందే. అంబులెన్స్ ఒక ఆటో ఏది లోపలికి రాదు. మా స్కూల్ పిల్లలు కూడా అక్కడికి నడిచిపోవాల్సిందే సార్. ఊళ్ళోకి పోవాలి. మాకు ఏది లేదు. కానీ ఏదైనా చెయ్యాలి. రోడ్లు ఈ బజారు క్లీన్గా ఏం లేవు. అన్నీ చెయ్యాలి. గొడ్లు ఏం పోయేదానికి కూడా ఆస్కారం లేదు. మాకు అవన్నీ మనకి చెయ్యాలి.